కి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంటారు కదా రష్యా ఉక్రెయిన్ యుద్ధం భారతదేశానికి కొన్నిట్లలో ప్రయోజనం వచ్చింది ఆయిల్ తక్కువ ధరకు దొరుకుతుంది మన మెడికల్ ఎక్స్పోర్ట్స్ రష్యాకి భారీ ఎత్తున జరుగుతున్నాయి రోజుకి ముప్పై నలభై వేల కోట్ల ఆర్డర్లు వస్తున్నాయి లక్షల కోట్ల రూపాయల ఆర్డర్లు వస్తున్నాయి అలాగే టీ పంచదార లాంటి వాటికి ఆర్డర్లు వస్తున్నాయి ఇవన్నీ పాజిటివ్ స్టెప్స్ అట్ ద సేమ్ టైం నెగిటివ్ స్టెప్స్ మన దగ్గర ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి పామోలివ్ ఇతర నూనెలు ధరలు పెరిగిపోతున్నాయి గ్యాస్ ధర పెరిగిపోతుంది ఇవన్నీ ఒక ఎత్తే అయితే న్యూస్ పేపర్లకి కష్టాలు వస్తున్నాయి తాజాగా దీనికి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ మంచాల గారికి సంబంధించిన కథనం చూద్దాం అసలే రకరకాల నొప్పులతో ములుగుతోంది దాని మీద తాటిపను పడింది ఎండిని ఓ తాటిబొమ్మ దబీమని నెత్తి మీద పడింది తలదాచుకునే చోటు లేదు ఎక్కడ ఈలో పెద్ద పెద్ద వడగళ్ళు పడసాగే ఎలా ఉంటుంది అచ్చం మన పత్రికల ప్రస్తుత దురవస్థలా ఉంటుంది మనం అన్నదాకా మీడియా హౌజులు శోకాలు పెట్టాయి ఇప్పుడు ఏడ్చే ఒప్పికూ లేదు వాటికి బ్యాడ్ నుంచి వార్స్ స్టేజ్కి చేరిపోయే వాటి కష్టాలు ప్రత్యేకించి ఉక్రెయిన్ మీద రష్యా చేస్తున్న బాంబులు మిస్సైల్ మన ఆఫీసుల మీద కూడా పడుతున్నాయి ఒక్క మొక్కలో చెప్పాలంటే అసలే సంక్షోభంలో ఉన్న పత్రికలు మరింతగా కూరుకుపోతున్నాయి ఇప్పుడున్న కరోనా అనంతర కష్టాల్లో పాఠకుడు కవర్ ప్రైస్ పెంచినా చెల్లించే స్థితిలో లేడు పత్రికలు కొరళవే ఆపేస్తున్నాడు డిజిటల్ ఎడిషన్లకు మళ్ళీ పోతున్నాడు వేగంగా పోనీ యాడ్ టారిఫ్ పెంచితే ఇప్పుడున్న ప్రకటనలో స్పేస్ కాస్త ఇంకా పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది ఇప్పటికే టైమ్స్ ఈనాడు వంటి పెద్ద పత్రికలు సైతం అడ్డగోలు రాయితీలు ఇస్తూ తమ రెవెన్యూ ఘోరంగా పడిపోకుండా కాపాడుకునేందుకు కష్టపడుతున్నాయి అసలు కొత్తగా వచ్చిన కష్టాలు ఏంటంటారా కాస్త వివరంగా చెప్పుకుందాం కరోనాకు ముందు టన్నుకి నాలుగు వందల డాలర్లు ఉండేది ఇంపోర్టెడ్ న్యూస్ ప్రింట్ ధర న్యూస్ ప్రింట్ అంటే న్యూస్ పేపర్లో వేసేటువంటి పేపర్ అనమాట ఇప్పుడు అది ఏకంగా తొమ్మిది వందల యాభై డాలర్లకు పెరిగింది వెయ్యి యాభై పదకొండు వందలు అవుతుందని అంటున్నారు అయినా దొరకడం లేదు ఎందుకు ఉక్రెయిన్తో యుద్ధం ఆంక్షల కారణంగా బోలెడ్ రష్యన్ పోర్టుల్లో కార్యకలాపాలు స్తంభించిపోయి షిప్పింగ్ కంపెనీలు కొత్త ఆర్డర్లు పూర్తిగా నిలిపేశాయి అసలు మనకు నలభై ఐదు శాతం ఇంపోర్టెడ్ న్యూస్ ప్రింట్ రష్యా నుంచి రావాల్సింది న్యూస్ ప్రింట్ తయారీకి ముప్పై శాతం ఖర్చు ఇంధన వేయమే ప్రపంచవ్యాప్తంగా సహజవాయువు ధరలు పెరిగాయి దాంతో న్యూస్ ప్రింట్ తయారీ ఖర్చు కూడా పెరిగిపోయింది మనకు అరవై శాతం దాకా గ్లాసీ న్యూస్ ప్రింట్ ఫిన్లాండ్ నుంచి రావాలి అక్కడ యూపీఎం అనే పెద్ద తయారీ పరిశ్రమలో వర్కర్స్ సమ్మెకి దిగారు వ్యాక్సిన్లు తప్పనిసరిగా వేసుకోవాలని ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకిస్తూ కెనడాలో ట్రక్కుల యజమానులు సమ్మెకి దిగారు మన నలభై శాతం దిగుమతులు అక్కడ నుండే అది డిస్టర్బ్ అయిపోయింది ఎప్పటికప్పుడు కరోనా లాక్డౌన్లు పెడుతున్నందున ప్రపంచవ్యాప్తంగా రవాణా రంగం అస్తవ్యస్తంగా మారిపోయింది ప్రత్యేకించి పోర్టుల యాక్టివిటీ దారుణంగా తగ్గిపోయింది సప్లై చేయిన్ దెబ్బతిని ఫ్యాక్టరీలు మూసుకోవాల్సి వస్తుంది ప్రపంచవ్యాప్తంగా రెండు వేల పదిహేడులో రెండు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల టన్నుల సామర్థ్యం ఉండగా ఇప్పుడు అది ఒకటి పాయింట్ మూడు ఆరు కోట్ల టన్నులకు పడిపోయింది సముద్ర రవాణా ఛార్జీల భారం ఈ రెండు మూడేళ్లలో నాలుగు రెట్లు పెరిగింది చైనా సెకండ్ లార్జెస్ట్ పోర్ట్ షెంజెన్ కూడా తాజాగా లాక్డౌన్తో మూతపడింది ఉక్రెయిన్ బెలారస్ రష్యా తదితర ప్రాంతాలకు రైలు రవాణా కూడా తాజా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా దెబ్బతింది పోనీ ఇండియాలో ఉత్పత్తి సంగతి ఏంటంటారా అదే అంతే చాలా కంపెనీలు న్యూస్ ప్రింట్ తయారు ఆపేసి ప్యాకేజింగ్ మెటీరియల్ తయారు చేస్తున్నాయి ఈ కామర్స్ పరిమాణం పెరిగింది డిమాండ్ పెరిగింది పైగా న్యూస్ ప్రింట్ తయారీకి అవసరమైన పాత రద్దీ పేపర్ కూడా ఆశించినంతగా దొరకడం లేదు రీసైకిల్ రీసైకిల్డ్ ఫైబర్ కొరత ఇదంతా న్యూస్ ప్రింట్ కష్టాలు కదా దినపత్రిక తయారీలో నలభై యాభై శాతం ఖర్చు అదే కదా ఇక ఇంకులు ప్లేట్ల ఖర్చు పెరిగింది ప్రపంచవ్యాప్తంగా కరోనా అనంతరం అన్ని ధరలు పెరిగాయి ఆ ప్రభావం పత్రిక రవాణా వ్యయం మీద కూడా పడింది ఆరయ్యగ కరుణుడిల్లే అన్నట్టుగా ఇలా వరుసగా దెబ్బతిన్నాం దెబ్బ మీద దెబ్బ మల్టిపుల్ దెబ్బలు ఇప్పటికే పలు పత్రికలు మరీ స్ట్రిక్ట్గా పది పన్నెండు పేజీలకే పరిమితమయ్యాయి త్వరలో ఎనిమిది పేజీలకు కూడా కుదించ కుదించుకుపోవచ్చు మరీ చిన్న పత్రిక అయితే షట్టర్లు దింపాల్సి రావచ్చు ఆశ్చర్యపోవాల్సిందేం లేదు ఎవరు ఇప్పటికిప్పుడు చేయగలిగింది కూడా ఏమీ లేదు జే డిజిటల్ ఎడిషన్ జే జే వాట్సాప్ ఎడిషన్స్ అందప్ప